ఎవ్రీ మంత్ మన ఛానల్లో ఏ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ కొనాలి అనేవి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. రీసెంట్గా అండర్ 25,000 ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ కొనాలనే వీడియో చేశాను. చాలామంది కమెంట్స్ కూడా చేశారు అన్న 10,000 ప్రైస్ రేంజ్లో కూడా మొబైల్ సజెస్ట్ చేయండి అండ్ అక్కడక్కడ 6-7,000 ప్రైస్ రేంజ్లో కూడా అని అడిగారు. సో అందుకే 5-10,000 ప్రైస్ రేంజ్లో 1,000 అటు ఇటు ఈ ప్రైస్ రేంజ్లో మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటి ఈ నవంబర్ 2023లో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మీరు ఏ మొబైల్ కొన్నా చిన్న చిన్న ఆఫర్స్ అయితే రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక కార్డ్ డిస్కౌంట్ ఉంటూనే ఉంటుంది. సో దాంతో కొనే ప్రయత్నం చేయండి. అడిషనల్గా 1,000-2,000 వరకు అయితే సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ అప్పుడప్పుడు సడన్గా కూపన్ డిస్కౌంట్స్ వస్తాయి అమెజాన్లో 500,000. సో అవి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అలాంటివి అయితే క్షణాల్లోనే ఎక్స్పైర్ అవుతాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. జనరల్గా 5-10,000లో ఫోన్ కొనే వాళ్ళు పేరెంట్స్ కోసం అండ్ లేదా 5G అవసరం లేదు, 4G ఉండాలి, బెస్ట్ స్పెక్స్ కావాలి అని చూస్తారు అండ్ కొంతమంది 5G ఉండాలి, బ్యాలెన్స్డ్ స్పెక్స్ కావాలని చూస్తారు. సో ఇలా మూడు రకాల కేటగిరీస్ అయితే ఉంటారు. సో ఈ మూడు కేటగిరీస్ని కవర్ చేస్తాం, మొబైల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ది Redmi A2. సో ఇది ఎవరైతే ఇంట్లో పెద్ద వాళ్ళకి లేదా వాట్సాప్, యూట్యూబ్ ఇలా బేసిక్ యూసేజ్ కోసం ఒక ఫోన్ చూస్తారో వాళ్ళు మాత్రమే ఈ Redmi A2 అయితే కన్సిడర్ చేయండి. మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్తో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది, బ్యాటరీ డీసెంట్గా ఉంటుంది అండ్ ఫ్రంట్ మనకి 5 MP కెమెరా, బ్యాక్ 8 MP కెమెరా అయితే వస్తుంది అండ్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ బిలో 6,000 ఆర్ అరౌండ్ 6,000 ఉంటే మాత్రమే దీన్ని అయితే కన్సిడర్ చేయండి. 4GB RAM, 64GB స్టోరేజ్తో వస్తుంది అండ్ ఇందులో 2GB RAM వేరియంట్ కూడా ఉంది. దీన్ని అయితే కన్సిడర్ చేయకుండా అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదు. ఇది కాకుండా ఇంకొంచెం బెటర్ పవర్ఫుల్ ఫోన్ కావాలి 4G తోటే అని మీరు చూస్తున్నట్లయితే Poco C55 అయితే కన్సిడర్ చేయొచ్చు. సో 6,800 అయితే ప్రజెంట్ ఉంది. సో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 6,300 అలా అయితే వస్తుంది. సో ఈ ఫోన్ మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది, 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 6.71 ఇంచ్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ. సో ఇది కూడా బేసిక్ యూసేజే కాకుండా ఓ మాదిరి కొంచెం హెవీ టాస్క్ చేసుకోవడానికి కూడా సరిపోతుంది. సో 6,000-6,500 మధ్య ప్రైస్ రేంజ్లో వస్తేనే దీన్ని కొనండి, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్ది ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి ముందు ముందు చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫోన్ 8,000 ప్రైస్ రేంజ్లో మీకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరా కూడా కొంచెం బెటర్గా ఉండాలి, అది కూడా రియల్మీలో కావాలనుకుంటే Realme N53 అయితే కన్సిడర్ చేయొచ్చు. పెద్ద డిస్ప్లే 6.74 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, అది కూడా ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, యూనిఎస్వర్సి T612 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 50MP మెయిన్ సెన్సర్, 8MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, అది కూడా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో రెగ్యులర్గా 9,000 ఆ రేంజ్లో ఉంటుంది, బట్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని నియర్లీ 8,000లో వస్తేనే దీన్ని అయితే కన్సిడర్ చేయకండి. సో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇది కాదు, సిమిలర్ 8,000లోనే మాకు అమోలెడ్ డిస్ప్లేతో కావాలి, సో ఫుల్ HD డిస్ప్లేతో కావాలి, 4G అయినా పర్లేదు అనుకుంటే Infinix Note 12i, ప్రీవియస్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో 8,000లో అయితే వస్తుంది, ఇప్పుడు ఆఫర్స్లో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని బెస్ట్ ఆప్షన్. మీకు అమోలెడ్ డిస్ప్లే, డిస్ప్లే చాలా బాగుంటుంది, అమోలెడ్ డిస్ప్లే గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. 50MP మెయిన్ సెన్సర్, 8MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఒకవేళ 8,000లో కొనగలిగితే బ్యాలెన్స్డ్ ఆప్షన్. ఇక ఇన్ఫినిక్స్ బ్రాండ్ వద్దనుకుంటే తప్పితే దీన్ని స్కిప్ చేయడానికి ఇంకో రీజన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ అండర్ 10,000 ప్రైస్ రేంజ్లో స్ట్రిక్ట్ బడ్జెట్ అయి ఉండి 5G ఫోన్ కోసం చూసే వాళ్ళు Lava Blaze 2 5G అయితే చెక్ చేయండి. సో రీసెంట్గా మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో అయితే వచ్చింది, ఒకసారి చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ప్రైస్ రేంజ్లో మనకి గ్లాస్ బాడీ డిజైన్తో వస్తుంది, లావా ఫోన్స్లో డిజైన్ ఎప్పుడు కూడా ప్రీమియంగానే ఉంటుంది అండ్ Dimensity 6020 ప్రాసెసర్. సో ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అండ్ కెమెరాస్ కూడా. సో 10,000 ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేసి చూస్తే అయితే చాలా బాగున్నాయి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ అండ్ కెమెరా శాంపిల్స్ కూడా మీరైతే స్క్రీన్పై అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ 6.56 ఇంచ్ IPS LCD డిస్ప్లే, HD రెజల్యూషన్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఒకటే ఏంటంటే వీళ్ళు ఆ మాత్రం ఇంకా ఫుల్ HD రెజల్యూషన్తో ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని అయితే అనిపించింది. అదర్వైజ్ స్టాక్ ఆండ్రాయిడ్తో అండర్ 10,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ 5G ఫోన్ అండ్ దీని సేల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నవంబర్ 9th అమెజాన్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు రెడ్మీ అండ్ పోకోలో మంచి 5G ఫోన్ కోసం చూస్తుంటే అది కూడా స్ట్రిక్ట్లీ నియర్లీ 10,000 ప్రైస్ రేంజ్లో అయితే Redmi 12, Poco M6 Pro అయితే కన్సిడర్ చేయొచ్చు. రెండు కూడా 11-12,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తాయి కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. సో 10,000 నుంచి 1,000 అయితే మీరు ఇంక్రీస్ చేసుకోవాల్సి అయితే రావచ్చు. సిమిలర్ స్పెక్స్ తోటే ఉంటాయి, Snapdragon 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో. సో ఓవరాల్గా మంచి సాలిడ్ రెడ్మీ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు 5G లో 11,000 ప్రైస్ రేంజ్లో. సో అస్సలే డిసప్పాయింట్ అయితే అవ్వరు, చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఒకసారి మన ఛానల్లో రివ్యూ ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ Realme 11X, దీన్నే Narzo 60X అయితే అమెజాన్లో 11X పేరుతో ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేస్తారు. సిమిలర్ స్పెక్స్ తోటే ఉంటాయి, మీడియాటెక్ Dimensity 6100 Plus ప్రాసెసర్తో వస్తుంది, 50MP మెయిన్ సెన్సర్, 8 MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్
సపోర్ట్, 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉన్న డిస్ప్లేతో వస్తుంది. సో అమెజాన్లో కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే 10,000లో నార్జో 60X అయితే వస్తుంది. సో చాలా మంచి 5G ఫోన్ ఆప్షన్ అయితే అవుతుంది రియల్మీ నార్జో 60X. అండ్ ఒకవేళ 11X కనుక ఫ్లిప్కార్ట్లో సిమిలర్ ప్రైస్ రేంజ్లో వస్తే, సో రెండు సేమ్ ఫోన్సే, జస్ట్ వీళ్ళు రీబ్రాండ్ చేస్తారు. 11X ఫ్లిప్కార్ట్లో, నార్జో 60X అమెజాన్లో అమ్ముతారు. సో 10 to 10,500 మధ్య ప్రైస్ రేంజ్లో ఏది వచ్చినా కానీ కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ చాలా మంది సామ్సంగ్ ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్ళకి సామ్సంగ్ గెలాక్సీ F14 5G ఫ్లిప్కార్ట్లో అయితే ప్రజెంట్ సేల్లో ఉంది. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో, ఎక్సినోస్ 1330 ప్రాసెసర్తో, 50MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 13 MP కెమెరాతో వస్తుంది. 6000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు, మనం సపరేట్గా అయితే కొనుక్కోవాలి. ప్రజెంట్ అయితే 11,500 అయితే ఉంది. కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని మీరు 10,000లో అయితే కొనొచ్చు ఫ్లిప్కార్ట్లో. సో రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే కెమెరాస్ మాత్రం ఈ F14 బెటర్గా ఉంటాయి. బట్ పర్ఫార్మెన్స్ వాటిలో, ఏదైతే వేరే 5G ఫోన్స్ మనం మాట్లాడుకున్నాం వాటిలో మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్ను బట్టి, సో ఈ 4G 5G ఆప్షన్స్ అండ్ బడ్జెట్ ఫోన్ ఆప్షన్స్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.